క్షమలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండగర జడల జాలాది గంగా రోమ రోమాన శంకరమావలింగం కానన గజలు ప్రదర్శనాలు కలియ పరీక్షలు మూకన బుద్ధ చంద్రం దస్కొని నష్ట నక్షత్రాల కానీ వేసుకుని పైన వస్త్రాలు ధరించిన మహంకాళి చినీర భద్ర అక్క మహేశ్వర దూలరు లాచురు మతం పల్లికిది మంగనాలది సకం పాట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడి నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సకం పాట విధి. నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం చేసిన గోకన విజయ కుమార కిరణ జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఇచ్చిన నా బులక సుందరీకర ఇచ్చిన కైలాసవతి పంబలని పంబాలజుడు నా బయలవనిది బేదలకట నా సకల సదరు సభ నా బేదరింటిది లదిగంప నా వడ్లవనిది భాష నా కమరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన బాలన్ బొంగరాన్న బొంగరం దాని పొడుగుంటున్న మాదగింటి గుంటానా పెద్దమ్మనంటే దండుమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఇరుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు వేసుకొని ముందుగా ముత్యాలు మనంటే అన్నలకు ఒక రూపం నల్ల పోసినంటే గడలమ్మనంటే సూదలమ్మనంటే కనకాల కట్టమేసినంటే నా చిన్న తమ్ముడు పీనుకులమ్మన క్షరణము ఏడు రక జలము ఆటంగా ఉన్నాము తన మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి విచారం. అమ్మా జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రమబద్ధమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాడనంతి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయతండి. సంతోషంగా ఆనందంగా అందుకున్నాం నా బాలబచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళిని అమ్మా తల్లి అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది. సంతోషంగా అందుకునే వారం నాది. అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతికరమైనటువంటి గానలు ఏ విధంగా కడతాయి, గండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలను నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. మీకు ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. మరి
ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద గొడవన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞతమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నా తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడా, కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరి పూతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహార తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, మౌనం తెచ్చి ఆనందంగా అందుకునే భావన తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్లా జల్ల కానీ, గడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక? నా రూపాన్ని మట్టు పెట్టండి మీరు, కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా కానీ నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా కానీ, ఎవరేం కోరుకున్నా కానీ నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమనవాడైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్పించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి, బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి.